ఉండాలంటే భక్తిలో, భగవంతుణ్ణి ప్రేమించే విషయంలో, భగవద్భక్తుణ్ణి ప్రేమించే విషయంలో పూర్ణుడై ఉండాలి. అలాంటి ఇద్దరికి మనం సమ్మానాన్ని అందచేస్తున్నా. మొదటి సమ్మాన గ్రహీత మన బందరు వాస్తవ్యులే. శ్రీమాన్ రాయపురెడ్డి సతీష్ రామానుజ గారిని వేదిక మీదకి ఆహ్వానం చేస్తున్నాం. మంగళ వాయిద్యాల నడుమ వారికి మనం వైష్ణవ నంబి అనేటువంటి పురస్కారాన్ని ఇస్తున్నాం. శ్రీమాన్ శేషాచార్య స్వామి వారు వారికి అక్కడ రాధా మనోహర్ దాస్ గారు వారికి జ్ఞాపికను అందజేస్తారు. శ్రీమాన్ అప్పాజీ గారు వారికి వస్త్రాలతో అలంకరిస్తారు. మీరందరూ కూడా చప్పట్లు కొట్టాలి. మీరు కూడా అలాంటి భక్తుల్లో ఉండాలి. వారు వారి ఆచార్యుల దగ్గర చదువుకుని నలుగురికి ఉపయోగపడేటువంటి కార్యక్రమాలు చేస్తున్నారు. జై రామానుజ, జై రామానుజ. వారికి మనం రాధా మనోహర్ దాస్ గారి శ్రీహస్తముల మీదుగా వైష్ణవ నంబి అనేటువంటి పురస్కారాన్ని అందజేస్తున్నాం. జై రామానుజ. చప్పట్లు కొట్టాలి, చేతులు నొప్పులుగా ఉన్నాయా? పేరులోనే నంబి అని పెట్టుకున్నారు ఒక స్వామి. ఆ స్వామి వారికి పురస్కారం అని చెబితే రారాయన, అందుకని మీరు ఉత్సవాన్ని చూడటానికి రండండి అని పిలిచామన్నమాట. వారు నారాయణ దివ్య ప్రబంధంలోనే మునిగి ఉంటారు. ఎప్పుడూ శరీరం మీద ఎటువంటి ఆపేక్ష ఉండదు. ముళ్ళు గుచ్చుకుంటున్నా, వాన పడుతున్నా, ఎండ పడుతున్నా, నిరంతరము భగవద్ ధ్యానంలోనే ఉంటారు. వారు లౌకిక విద్య చదువుకుని ఉద్యోగం చేసి ఇవేమీ నాకు వద్దు, భగవంతుడి సేవే నాకు కావాలి అనుకుని దివ్య దేశాలు తిరుగుతూ దివ్య సాకేతంలో గోస్తాల్లోనే పడుకుంటూ భగవంతుడి యొక్క సేవలో మునిగి తేనేటువంటి తిరుక్కొచ్చనంది స్వామి వారు మనకి ఇక్కడ ఏం చేశారు? వారిని దర్శించండి. మహాత్ములు సుఖమునిలాగా ఏం చేసి ఉంటారు. వారికి మన రాధా మనోహర్ దాస్ గారు జ్ఞాపికను అందజేస్తారు. అలాగే శ్రీమన్ అప్పాజీ స్వామి వారు శేషవస్త్రాన్ని సమర్పిస్తారు. తిరుక్కొచ్చి నంబి స్వామి వారి మహాభక్తులు, శరీరం మీద ఎటువంటి ఆపేక్ష లేదు. చప్పట్లు కొట్టండమ్మా, మీకు కూడా చేస్తాం అంతే సాధారణ. సంప్రదాయం సతీష్ గారు ఈ ఊళ్ళో కొంతమందికి దివ్య చక్కటి దివ్య ప్రబంధాన్ని వాటి అర్థాన్ని చెప్తూ ఉంటారు. వాళ్ళ గోష్ఠి వాళ్ళందరూ కలిసి వారికి, అదే మా గోష్ఠి వాళ్ళందరం కలిసి వారికి ఈ చిరు కానుకలు సమర్పిస్తున్నా, నాన్నగారు సమర్పిస్తున్నా. గోవింద సతీష్ గారి గురించి చెప్పాలంటే నా చిన్న వయసులో వారి దగ్గర నేను చాలా విషయాలు నేర్చుకున్నాను. అలాంటి గొప్ప మహాత్ముల్ని వాళ్ళు మనం సత్కరించుకుంటే మన భాగ్యం. ఒకసారి సన్మాన గ్రహీతలు అటు వారి దగ్గర ఉంటే మన వాళ్ళు ఫోటో తీసుకుంటారు. ఇక్కడ గొప్ప అవకాశాన్ని కల్పించాడు భగవంతుడు మాకు, భక్తులకి సేవ చేసుకునే అవకాశాన్ని. ప్రతి సంవత్సరము ఇద్దరికి మనం వైష్ణవ నంబి పురస్కారాన్ని ఇస్తాము మన జగద్గురు శ్రీ రామానుజాచార్య సంస్థాన తరఫున. అర్చక పురస్కారం నిన్న ఇవ్వలేకపోయాం, ఇవాళ ఇవ్వలేకపోయాం, రేపన్నా ఇవ్వడానికి ప్రయత్నం చేస్తాం అర్చక పురస్కారాన్ని. గోవింద మా భైమమ్మ గారు ఉంటే ఇంకా ఆనందపడేది ఈ రోజు చూసి. ఆమెని తలుచుకుంటూ ఉంటాం ఎప్పుడూ. ఈ కార్యక్రమాన్ని భుజస్కంధాల మీద నడిపినటువంటి శ్రీకర స్వామి గారికి, అట్లాగే రాధా మనోహర్ దాస్ గారికి అప్పాజీ గారు కొద్ది ప్రత్యేక సత్కారం చేస్తారు. ఒకసారి శ్రీకర స్వామి గారు ముందుకు రండి. భగవద్బంధులారా, రేపటితో మన కార్యక్రమాలు ముగుస్తున్నాయి. రేపు ఉదయం విద్యార్థుల కోసం ప్రత్యేకించి లక్ష్మీ హయగ్రీవ యజ్ఞం జరుగుతుంది. 10 గంటల నుండి 11:30 వరకు మన పాలకొల్లు ప్రధాన అర్చక స్వామి వారు వేచేసి ఈ కార్యక్రమాన్ని జరుపుతారు. శ్రీమాన్ కరి పవన్ స్వామి వారి యొక్క ఆధ్వర్యంలో జరుగుతుంది రేపటి రోజున. రేపు సాయంత్రం తెప్పోత్సవం, పుష్పాభిషేకం ఉంటుంది. రేపటితో ఈ కార్యక్రమాలు ముగిస్తే
ఈ ఆనందాన్ని సంవత్సరం వరకు వేచి పెట్టుకుని మళ్ళీ దయాకుంభ వరకు కూడా మనం వేచి చూద్దాం. ఈ దయాకుంభ ఉత్సవం మన బందరు పండుగగా మారాలి, మన జిల్లా పండుగగా మారాలని మీరందరూ కూడా మేము కరతాళతో తెలియచేయండి. అలానే అసలు ఈ కార్యక్రమానికి పేరు నాదేసుకున్న మా నాన్నగారే వెళ్తారండి, అంత చేస్తుంటారు. వారికి శ్రీమాన్ శేషాచార్య స్వామి వారు చిన్న సత్కారం చేస్తారు. మంగళవాద్యాలు. అనుకూల ధనుకాండారంభసుంభదు ప్రతినిధ భుజ శాఖా శ్రీ సఖానోక హర్తి స్థననయన గుణుచ్చస్కార పుష్పద్విరేఫ రచయితు మయలక్ష్మీ కల్పవల్లీ కటాక్ష అఖిల భువన జన్మస్తే మధంగాదిలి వినిత వివిధ మూలవ్రాత రక్షైక దీక్షే శృతి శిరసి విధిహిత్తే బ్రహ్మణి శ్రీనివాసే భవతు మమ పరస్మిన్ శ్రీముషే భక్తి రూపా. జై శ్రీమన్నారాయణ, జై శ్రీమన్నారాయణ. భగవద్బంధులారా, మీ ప్రేమ ఆప్యాయతలు మీ విశ్వాసం ఇట్లానే కొనసాగాలి. మీ యొక్క విశ్వాసం ప్రేమ ఆప్యాయతలుతో మేము మరిన్ని కార్యక్రమాలు భగవద్ చేయాలి. ఈ కార్యక్రమానికి పిలిచిన వెంటనే తన సహృదయాన్ని తెలిపి విచ్చేసినటువంటి శ్రీమాన్ రాధా మనోహర్ దాస్ గారికి మా కృతజ్ఞతాపూర్వక దాసోహాసం అర్పిస్తున్నాం. అట్లానే మేము ఏ కార్యక్రమం చేయాలన్నా మా వెనకాల శ్రీమాన్ అప్పాజీ స్వామి వారు ఉండి మమ్మల్ని నువ్వు చేయగలవు అంటూ ఉంటారు. వారి అబ్బాయి కూడా, వారికి కూడా మేము కృతజ్ఞతాపూర్వక దాసోహాసం అర్పిస్తూ వారికి మా జగద్గురు శ్రీ రామానుజాచార్య సంస్థాన యొక్క జ్ఞాపికను అందజేస్తున్నాం. జై రామానుజ. యజమానులు ఎక్కడికి వెళ్ళదు, తలంపరాలు పోయాను. పృథ్వీ అమ్మా కొనుబడి పృథ్వీ ఫోటో అలానే శశి స్వామి వారు ఎప్పుడు మాట్లాడుకున్నా వారు ఒకటే అంటారు, అయ్యా మనందరం ఒకటే అని. నాకు చాలా అభిమానం కలిగినటువంటి వారు. సహజంగా లోకంలో వైఖానస వైష్ణవ ఏమో అనుకుంటుంటారు, కానీ మా మధ్య అటువంటి అసలు మా బందర్లోనే అలాంటి భేదం ఇది. మా బందర్లో ఇక్కడ మా పక్కన మా మీరుంటారు వెండకపాసం గుడి వాసు స్వామి వారు, వారైతే నన్ను ఎంత బాగా ముద్దు చేస్తారు, అసలు ఏం చేయాలని వారే ముందు నాకు సపోర్ట్ ఇస్తారు. మీరు కూడా వారికి మన జగద్గురు శ్రీ రామానుజాచార్య సంస్థాన తరఫున చిరు సత్కారాన్ని అందజేస్తున్నాం. భక్తులకి చిన్న విజ్ఞప్తి, రేపు ఉదయం 10 గంటలకు మంత్రోపదేశ కార్యక్రమం ఉంది. సంస్కారాల సంస్కారాల కార్యక్రమం సుభాష్ అంటారు. ఆసక్తిగల భక్తులు ఎవరైనా ఉంటే మన కార్యకర్తల వద్ద పేరు నమోదించుకోవాలని కోరుతున్నాము. ఆసక్తిగల భక్తులు ఈరోజు జయశ్రీమన్నారాయణ. వైష్ణవ నమ్మి సమ్మాన గ్రహీత రాయపురెడ్డి సతీష్ గారు వారి యొక్క శ్రీ సూక్తిని అందజేస్తారు. శ్రీమన్నారాయణ భారద్వాజ కులే జాతం వెంకటారసం శ్రుతం
గోపాల సూరి సచ్చిష్యం నారసింహ గురుండజే ఆళ్వారం పెరుమాణార్జీయర ఆచార్యుల తిరువడిగలే శరణం. జై శ్రీమన్నారాయణ. ఈ దయాకుంభ అనేటువంటి కార్యక్రమాన్ని అన్వయించి ఇంతమంది భాగవతోత్తములందరినీ ఇక్కడికి వేయించేసేట్టు వచ్చేసి ఈ కార్యక్రమంలో అందరినీ భాగస్వాములుగా చేసినటువంటి ఇతిరాజ సంస్థానం వారికి నా హృదయపూర్వకమైన ఆశీర్వాదం సమర్పించుకుంటున్నాను. అలాగే ఇక్కడ వేయించేసినటువంటి భాగవతోత్తములందరికీ కూడా అనేక అనేక ఆశీర్వాదం సమర్పించుకుంటున్నాను. ఒక వ్యక్తిలో ఒక విలక్షణత అంటూ ఏర్పడిందంటే అది ఖచ్చితంగా ఆచార్య తిరువుడు సంబంధమే దానికి కారణమవుతుంది. మనకి రెండు జన్మలు ఉంటాయంట, ఒకటి యోని జన్మ, రెండోది జ్ఞాన జన్మ. అట్టే వాటి రోజున వైష్ణవ నంబి అనేటువంటి ఒక పురస్కారాన్ని ఈ ఇతిరాజ సంస్థానం ద్వారా తీసుకునేటువంటి అవకాశం దాసుడికి రావడానికి ఈ వైష్ణవ జన్మను అనుగ్రహించిన మా సదాచార్యులైన పరమహంస పరివరాజకాచార్యులు శ్రీ 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 త్రిదండి చిన్న శ్రీమన్నారాయణ రామానంద జీవస్వామి వారి దాసుడికి ఈ వైష్ణవ జన్మను అనుగ్రహిస్తే మన మచిలీపట్నంలో వేయించేస్తున్న తిరుమల పాదవంశ స్వామి గుదిమెట స్వామి వారి దివ్య ప్రబంధాల్లో ఉన్నటువంటి యోగ్యతని, ఆళ్వారంతో ఉన్న సంబంధాన్ని, ఆళ్వారి దివ్య ప్రబంధంలో ఉండే స్వారస్యాన్ని వారి దగ్గర అనుగ్రహం పొందడం వల్లనే మాకు ఇద్దరు కూడా శ్రీజేశ్వర స్వామి ఒక మనిషికి రెండు కళ్ళల్లో ఏ కళ్ళు ముఖ్యమో అంటే మనం విధంగా చెప్పలేము. ఉత్సవాలు నిర్వహిస్తూ ఉన్నాం. ఈ మూడు కార్యక్రమాలు చేసేటప్పుడు, గోశాలు నడిపేటప్పుడే కానీ లేదంటే కనుక ఆలయంలో కార్యక్రమాలు నిర్వహించేటప్పుడు కానీ ఇచ్చిన